తెలివైన అందమైన అమ్మాయిలు వెదవలకే పడతారా అంటే నిజమే కావచ్చు మనం సినిమాల్లో మాత్రమే ఇలాంటి డైలాగులు వింటాం కానీ ఈ స్టోరీ చూస్తే మాత్రం నిజమేనని నమ్ముతారు శ్వేత అగర్వాల్ గౌహతిలోని ప్రముఖ కేసీ దాస్ డిగ్రీ కాలేజీలో బీకామ్ చదువుతోంది ఈమె పేరు చాలామందికి ఆ రాష్ట్రంలో తెలుసు ఎందుకంటే పదవ తరగతిలో స్టేట్ టాపర్ ఇంటర్లో స్టేట్ లెవెల్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చింది వాస్తవానికి అంత తెలివైన అమ్మాయి మన దగ్గర ఖచ్చితంగా సైన్స్ గ్రూప్ తీసుకుంటుంది కానీ ఆమె ఇంటర్లో ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంది డిగ్రీ తర్వాత సివిల్స్ రాయల్ అనేది ఆమె కోరిక ఇక స్టేట్ టాపర్ కావడంతో గౌతిలోని బెస్ట్ కాలేజీలో సీటు దొరికింది చదువు మాత్రమే కాదు అందమైన అమ్మాయి కూడా శ్వేత అంటే కాలేజీలో చిన్నపాటి సెలబ్రిటీ బీకామ్ నాలుగు సెమిస్టర్లలోనూ ఆమె కాలేజ్ టాపర్ యూనివర్సిటీ లెవెల్లో కూడా టాప్ టెన్లో ఉంది దీంతో శ్వేతను అందరూ కూడా ప్రత్యేకంగా చూసేవారు అయితే ఇంత తెలివైన శ్వేత గోవింద్ సింగాల్ అనే కుర్రాడి ప్రేమలో పడింది మొదట గోవిందును ఆమె పెద్దగా పట్టించుకోలేదు సరిగ్గా కాలేజీకి కూడా వచ్చేవాడు కాదు మార్కులు కూడా అంతంత మాత్రంగానే వచ్చేవి శ్వేత వెనకాల ఎంతో మంది అబ్బాయిలు తిరిగేవారు ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించేవారు కొంతమంది అయితే పెళ్లి చేసుకుంటామని డైరెక్ట్ గా ప్రపోజ్ కూడా చేసేవారు కానీ పరమ బేవార్స్గా తిరిగే గోవిందుకు పడిపోయింది శ్వేత ఆమె కోసం గేటు దగ్గర ప్రతిరోజు వెయిట్ చేస్తూ రోజుకో పువ్వుతో స్వాగతం పలికేవాడు మంచి కవితలు రాసి ఇంప్రెస్ చేసి మొత్తానికి శ్వేతను పడగొట్టేశాడు అది కూడా డిగ్రీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యే టైంకి ఇద్దరు కూడా పేకల్లో ప్రేమలో మునిగిపోయారు తన బైక్ మీద సమ్మర్ సెలవుల్లో శ్వేతను అందమైన ప్లేస్లన్నీ తిప్పాడు శ్వేత తండ్రి మంచి బిజినెస్ మ్యాన్ దీంతో డబ్బుకు ఆమెకు కొదవలేదు ఇక మధ్యతరగతికి చెందిన గోవింద్ మాత్రం అడ్వెంచర్స్ ట్రిప్తో శ్వేతను మరింత పెదా చేసేశాడు ఇద్దరు కూడా సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎప్పుడు సెలవులు దొరికితే అప్పుడు ఇద్దరు కలిసి టూర్లకు వెళ్లేవారు అలా దూరంగా వెళ్ళినప్పుడు లాడ్జిల్లో గదిని తీసుకునేవారు ఆ సమయంలో ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు గోవింద్ను అమితంగా ప్రేమించింది శ్వేత అయితే థర్డ్ ఇయర్కు వచ్చిన తర్వాత శ్వేత లవ్ అఫైర్ గురించి ఇంట్లో తెలియడంతో ఆమె తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు మంచి భవిష్యత్తు ఉన్న నీకు ఇలాంటి పాడు పనులు ఏంటని సీరియస్ అయ్యాడు నువ్వు తలుచుకుంటే సివిల్స్ కూడా సాధిస్తావని మంచి మాటలు చెప్పినా శ్వేత అస్సలు పట్టించుకోలేదు నేను ప్రేమలో ఉన్నా సరే మార్కులు మాత్రం తగ్గవు చదువు చదివే లవ్వు లవ్వేనని తేల్చి చెప్పేసింది వాస్తవానికి ఆమెకు కాస్త దుందుడుకు స్వభావం ఎక్కువ కాలేజీలో సెలబ్రిటీ హోదా రేంజ్లో ఉండడంతో అది కాస్త ఎక్కువైపోయింది అయితే శ్వేతకు తెలియకుండా మంచి సంబంధాలు చూస్తున్నాడు ఆమె తండ్రి ఈ విషయం తెలిసి ముందుగానే గోవిందును పెళ్లి చేసుకోవాలనుకుంది దీంతో మనం పెళ్లి చేసుకుందామని గోవిందుకు చెప్పింది కానీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని బాంబు పేల్చాడు అందుకు ఆమె అస్సలు ఒప్పుకోలేదు నీకు డబ్బు గురించి భయం అక్కర్లేదు నేను సంపాదించి పెడతాను డబ్బుల గురించి మరిచిపోమని చెప్పింది ఆ మాటలకి ముందు పరీక్షలు అయిన తర్వాత చూద్దాంలే అన్నాడు గోవింద్ ఇక పరీక్షలు దగ్గరకు రావడంతో శ్వేత కూడా తన లవ్ ట్రాక్ను పక్కన పడేసింది సీరియస్గా పరీక్షలకు ప్రిపేర్ అయింది అదే ఆమె ప్లేస్లో వేరే వాళ్ళుంటే చదువు ఎప్పుడో అటకెక్కేది కానీ శ్వేత టూ మచ్ టాలెంటెడ్ ఆమెకు ప్రతి సబ్జెక్ట్లో తొంభై ఐదు శాతం మార్కులు వచ్చేవి అయితే డిసెంబర్ నాలుగు రెండు వేల పదిహేడున తన బైక్ పై గౌహూతిలోని తన ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు ఆ రోజు సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ అది అయిపోయాక ఇంటికి తీసుకువెళ్లాడు శ్వేతతో గోవింద్ లవ్ గురించి వారి ఇంట్లో అందరికీ తెలుసు పైగా శ్వేతను వారంతా సంతోషంగా ఆహ్వానించేవారు తెలివైన అమ్మాయి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుతుందని అనుకునేవారు అయితే శ్వేతను గోవింద్ తన బెడ్రూమ్ లోకి తీసుకువెళ్లాడు ఆ రోజే పెళ్లి గురించి చర్చించుకున్నారు గట్టిగా అరుచుకున్నారు అద్దె ఇంట్లో ఉంటున్న గోవింద్ తన వారిని బయట ఉంచి శ్వేతను లోకి తీసుకెళ్లాడు ఇద్దరూ తమ ఎఫైర్ గురించి మాట మాట అనుకున్నారు తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని శ్వేత ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో గోవింద్ ఆమెను గట్టిగా తలను గోడకేసి బాదాడు ఆమె తప్పి పడిపోయింది శ్వేత చనిపోయిందని భావించాడు గోవింద్ తన తల్లి కమలాదేవి సింగాల్ సోదరి భవానీ సింగాల్ల సాయంతో ఒక పెద్ద గోనె సంచలో శ్వేతను చుట్టి నదిలో విశ్రయమని పంపించారు అద్దె ఇల్లు కావడంతో కాస్త చీకటి పడ్డ తర్వాత తన బైక్పై డెడ్ బాడీని తీసుకొని గౌహతిలోని ప్రధాన వీధులన్నీ కూడా తిరిగి తన వల్ల కాదని ఇంటికి తీసుకొచ్చేశాడు విపరీతమైన జనంతో పాటు ట్రాఫిక్ కూడా ఉండడంతో పోలీసులకు దొరికిపోతానని గోవిందు ఇంటికి తీసుకొచ్చేశాడు ఆ తర్వాత ఏం చేయాలా అని మళ్ళీ ఆలోచించారు బాత్రూంలో శ్వేత బాడీని వేశారు తన బండిలోని పెట్రోల్ను బాటిల్లో తీసి ఆ తర్వాత ఆమెపై పోసి నిప్పంటించారు మొత్తం అంటుకొని కాలిపోయిన తర్వాత బాత్రూమ్ డోర్ని పగలగొట్టారు తామే డోర్ను బద్దలు కొట్టి కాపాడే ప్రయత్నం చేశామని పోలీసులకు చెప్పాలనేది వారి ఐడియా శ్వేత పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు పోలీసులు ప్రాథమిక విచారణ చేసి పోస్టుమార్టంకు పంపారు పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు గోవింద్తో పాటు అతని తల్లి సోదరి చెప్పిన మాటలను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు వాస్తవానికి అది హత్యేనని పోలీసులు ముందుగానే గుర్తించారు పెట్రోల్ ఆమెకు ఇంట్లో ఎలా దొరికింది అనే దానిపై పొంతన లేని సమాధానాలు పోలీసులకు మరింత అనుమానం కలిగించాయి తన బైక్ కోసం ఎప్పుడు ఇంట్లో పెట్రోల్ని పెట్టుకుంటానని గోవింద్ చెప్పాడు అది ప్రమాదం కదా ఎవరు పెట్రోల్ని ఇంట్లో పెట్టుకోరు నువ్వెందుకు పెట్టుకున్నావు అని అడిగారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు ఇంకేముంది పోలీసులు కన్ఫామ్ చేసుకున్నారు ఇక మూడు రోజుల తర్వాత పోలీసులకు పోస్టుమార్టం నివేదిక అందింది ప్రాణం ఉండగానే శ్వేతను చంపారని తెలింది అంతేకాక ఆమె శరీరంపై పదమూడు గాయాలున్నాయని నిపుణులు తేల్చారు దీంతో అది హత్యేనని భావించారు వాస్తవానికి శ్వేతను ఇంట్లో ముగ్గురు హింసించారా లేదా కావాలని చంపారా అనేది పోలీసులకు వాస్తవాలు చెప్పలేదు కానీ తాను బలంగా కొట్టడంతో గోడకు తలతాకి చనిపోయిందని మాత్రమే చెప్పాడు ఏం చేయాలో తెలియక శ్వేతను కాల్చి ఆత్మహత్య చేసుకుందని చెప్పామన్నారు అయితే శ్వేత తరపు లాయర్ మాత్రం ఇది కావాలని చేసిన హత్య అని వాదించారు ఒక్క మనిషి పదమూడు గాయాలు చేయలేడు తన సోదరి తల్లి సాయంతో హింసించి చంపారు శ్వేతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వదిలించుకునేందుకు చంపి డ్రామా ఆడారని వాదించారు అయితే ఈ కేసు అస్సాంలో సంచలనం కలిగించడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును విచారించారు గోవింద్ చెప్పిన కారణం ఏదైనా సరే హత్య చేసింది అతనే అని తెలింది దీంతో నమ్మించి ప్రేమించి ప్రాణం తీసిన గోవిందుకు మరణశిక్ష విధించింది కోర్టు ఇక హత్యకు సహకరించి సాక్ష్యాలు తారుమారు చేసినందుకు గోవింద్ తల్లి కమలాదేవి సింగాల్కు సోదరి భవానీ సింగాల్కు కోర్టు జీవిత ఖైదు విధించి సంచలన తీర్పునిచ్చింది గహూతి ప్రత్యేక కోర్టు ఈ తీర్పుపై శ్వేత తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు మంచి భవిష్యత్తు ఉన్న నా కూతురు వెంటపడి ప్రేమ పేరుతో తిప్పుకున్నాడు తరువాత పెళ్లి పేరు చెబితే చంపేశారని కన్నీటి పర్యంతమయ్యారు మరొకరు ఇలాంటి నేరం చేయకుండా కోర్టు తీర్పునిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు శ్వేత తండ్రి తన కూతురుకు న్యాయం జరిగేందుకు సాయం చేసిన మీడియాకు పౌర సమాజానికి కృతజ్ఞతలు చెప్పి కన్నీటితో కోర్టు నుంచి వెళ్లిపోయారా మరి అందమైన అమ్మాయిలు వెదవలకే పడతారా మీ అభిప్రాయం క్లుప్తంగా రాయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి